అడుగుతున్నా, మీరు నిజాయితీ పరులైతే దీని వెనకాల అదానీ లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మార్వా విద్యుత్ సంస్థకు బొగ్గు సరఫరా అదానీ కంపెనీ కాదా? మీరు స్పష్టంగా చెప్పండి. తెర వెనుక ఉన్న అదానీ తెర ముందలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని పెట్టి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేయించి బొగ్గు సరఫరా ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అదానీ కంపెనీ చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఛత్తీస్గఢ్ ఒప్పందం జరిగింది. ఛత్తీస్గఢ్ ఒప్పందాన్ని నామినేషన్ బేసిస్ మీద వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు మేము చెప్పినాం, తెలంగాణ అవసరాలకు సంబంధించినంత విద్యుత్తును కొనుగోలు చేయాలంటే ఓపెన్ బిడ్డింగ్ పిలువు, టెండర్ల ద్వారా ఎవరు లోయెస్ట్ ధర ఇస్తే తక్కువ ధరకు ఎవరు సరఫరా చేస్తా అంటే వాళ్ళ నుంచే విద్యుత్తు కొనుగోలు చేయని చెప్పి ఆనాడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, కోదండరామ్ గారు రఘుతో సహా నిపుణులందరూ కూడా గొంతెత్తి చాటినా కూడా కరెన్సీ కట్టలల్లో మునిగిపోయిన మత్తులో జోగుతున్న కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలు చేశాడు. ఈ విద్యుత్ ఈరోజు ప్రభాకర్రావు గారు చెప్తున్నారు 3.90 రూపాయలకే మనకు వస్తుందని. ఈ మాట మాట్లాడినందుకు ప్రభాకర్రావు గారిని అమరవీరుల స్థూపం ముందల నిలబెట్టి కాల్చినా కూడా తప్పు లేదు. పచ్చాపతం చెప్తున్నాడు ప్రభాకర్రావు. ఇవాళ ఛత్తీస్గఢ్లో నీకు 3.90 రూపాయలతో ఒప్పందం జరిగితే అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా చేయడానికి సరఫరాకు మధ్యవర్తిగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వీళ్ళందరికీ పన్నులు చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి మార్వాలో అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వచ్చే సమయానికి 5.20 రూపాయలు పడుతుంది. ఇవాళ ప్రజల్ని అక్కడ కొనుక్కున్న ధర చెప్పి మభ్య పెడుతున్నాడు ప్రభాకర్ రావు గారు. 5 రూపాయల పైన ఇక్కడ డిస్కామ్లకు చేరే వరకు ధర పడుతుంది, వినియోగదారుడికి చేరే వరకల్లా 6 రూపాయల చిల్లర పడుతుంది. ప్రజల్ని మభ్య పెట్టి కేసీఆర్ దోపిడీకి ప్రభాకర్ రావు గారు సంపూర్ణంగా సహకరిస్తున్నాడు. ప్రభాకర్ రావు అని ఒక రిటైర్డ్ అధికారిని, కృష్ణారామాన్ని కాళ్ళు చాపుకున్న అధికారిని తీసుకొచ్చి ఇవాళ ఈ ఒప్పందాలలో పెట్టి డిస్కామ్లో రఘుమారెడ్డిని పెట్టి ఆయన కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయిన సాంకేతిక నిపుణుడు ఎట్లనో రఘుమారెడ్డి కూడా ఎప్పుడో రిటైర్ అయిపోయిండు డిస్కామ్ సీఎండీగా ఉన్న రఘుమారెడ్డి. వీళ్లకు హోదా కూడా లేదు. వీళ్ళందరూ సాంకేతిక టెక్నికల్ డైరెక్టర్స్, ఫైనాన్షియల్ డైరెక్టర్స్ హోదాలోనే రిటైర్ అయిపోయినరు. వీళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారుల హోదాలు కల్పించి జీవిత చరమాంకంలో ఉన్న ఈ అధికారులను వినియోగించుకొని తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు కల్వకుంట చంద్రశేఖరరావు గారు కొల్లగొడుతున్నాడు. ఇవాళ రఘుమారెడ్డి కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే వరంగల్లో ఉన్న అధికారి కావచ్చు కేసీఆర్ బంధు, వీళ్ళందరూ రిటైర్ అయిపోయిన అధికారులు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితమో రిటైర్ అయిపోయి ఇంట్లో కృష్ణారామ అంటున్న అధికారులను తీసుకొచ్చి అత్యంత కీలకమైన శాఖలకు ప్రధాన అధికారులుగా సీఎండీలుగా నియమించి తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టి తెలంగాణ సమాజాన్ని దోసుకుంటూ ఈ తెలంగాణను పూర్తిగా నిట్ట నిలువున కేసీఆర్ ముంచేస్తున్నాడు. ఛత్తీస్గఢ్ విద్యుత్తు 3.90 రూపాయలు కాదు 5 రూపాయల పై చిలుకు పడుతుంది తెలంగాణకు చేరుకునే వరకు. ప్రజల్ని మభ్య పెడుతున్న ప్రభాకర్ రావుతో సహా రఘుమారెడ్డిని శిక్షించాల్సిందిగా, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా విద్యుత్ విషయంలో 4 రకాల ఒప్పందాలు ఉంటాయి. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 1 దీర్ఘకాలిక ఒప్పందం, 2 మధ్యకాలిక ఒప్పందం, 3 తాత్కాలిక ఒప్పందం, 4 అత్యవసర కొనుగోళ్లు. దీర్ఘకాలిక ఒప్పందం అంటే 12 సంవత్సరాలు ఆ పైబడిన ఒప్పందాలు చేసుకుంటే దీర్ఘకాలిక ఒప్పందం అంటాం. మధ్యకాలిక ఒప్పందాలంటే 3 సంవత్సరాలు సరఫరా చేయడానికి నిర్దిష్టమైన ధరతో ఒప్పందం చేసుకుంటే మధ్యకాలిక ఒప్పందాలు అంటాం. తాత్కాలిక ఒప్పందాలంటే 3 నెలల నుంచి సంవత్సరం లోపల విద్యుత్తు సరఫరా చేయడానికి చేసుకునే ఒప్పందాలను తాత్కాలిక ఒప్పందాలు అంటాం.
అత్యవసర కొనుగోలు అంటే ఏ రోజుకు ఆ రోజు, రేపటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కొనుగోలు చేసేదాన్ని అత్యవసర ఒప్పందాలు. ఇవాళ దీర్ఘకాలిక, మధ్యకాలిక, తాత్కాలిక ఒప్పందాలు చేసుకుంటే ధరలల్లో జరుగుతున్న గోలుమాళ్ళు, ఒప్పందాలు అగ్రిమెంట్ల మీద తెలుస్తుంది కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ మధ్య ఎప్పుడో ఒకసారి వినియోగించాల్సిన అత్యవసర కొనుగోళ్ల సూత్రాన్ని ప్రతిరోజు ఉపయోగించి వేల కోట్ల రూపాయలతోని వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు జరుగుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు గారు మన అన్నారు, అంతా 3 రూపాయల చిల్లర, 3 రూపాయల 90 పైసలకే మేము కొంటున్నామని. 28 తారీఖు రోజు అత్యవసర కొనుగోళ్లకు సంబంధించిన విద్యుత్ ప్రవాహం అంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ విద్యుత్ ప్రవాహం. ఇది ఏందంటే రైతు బజార్ లాంటిది. పండించిన రైతు పంటను రైతు బజార్కు తీసుకొస్తే కొనుగోలు చేసే వాళ్ళు అక్కడికి వచ్చి కొనుక్కుంటారు, రైతు బజార్కు ఇంత కిరాయి కడతారు. ఈ వెబ్సైట్ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని విద్యుత్ ఉత్పత్తి చేసే వాళ్ళు తమ దగ్గర ఎంత ఉంది, ఎంత కమ్ముతామని ఒక సీల్ టెండర్ వేస్తారు. కొనుక్కునేటోడు నాకు ఈ ఏ గంటకు ఎంత ఉంది, ఇందులో గంట గంటకు కొనుక్కోవచ్చు, రోజుకు కొనుక్కోవచ్చు, నిమిషాలకు కూడా కొనుక్కోవచ్చు. 24 గంటలను 96 స్లాట్ల కింద విభజించి అంటే ప్రతి 15 నిమిషాలకు ధర నిర్ణయించడానికి స్లాట్స్ పెట్టి ఎవ్రీ 15 మినిట్స్కు నువ్వు ఎంత ధర చెల్లించాలో నువ్వు టెండర్ చేయొచ్చు. నీకు పీక్ అవర్స్లు అవసరం ఉందా, ఎప్పుడు అవసరం ఉంది, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ అవసరం ఉందా, లేకపోతే 12 గంటల నుంచి 1 వరకు అవసరం ఉందా, లేకపోతే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్లో నీకు విద్యుత్ అవసరం ఉందా, 15 నిమిషాల నుంచి 24 గంటల వరకు విద్యుత్ కొనుగోలు చేయొచ్చు. ప్రతి 15 నిమిషాలకు కూడా విద్యుత్ ధర వేరియేషన్ ఉంటుంది. దీంట్లో 28 తారీఖు రోజు 6 రూపాయలు 1 పైసా కొన్నారు. ఎవరిని మాపే పెడుతున్నావు ప్రభాకర్ రావు, నువ్వు ఎవరికి చెప్తున్నావు నువ్వు కథలు, 3.5 కొంటున్నావు, 3 రూపాయలు 30 పైసలు కొంటున్నామని. ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్. మినిమంలో మినిమం 4.47 రూపాయలు పెట్టిండ్రు, మాక్సిమం 6.01 రూపాయలు పెట్టిండ్రు 28 తారీఖు రోజు. ఇదంతా ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుంటుంది. సీల్డ్ కవర్లు అమ్మేటోళ్ళందరు టెండర్లు వేసినాక అవి ఓపెన్ చేసి ఈ సంస్థ వాళ్ళతో చర్చిస్తుంది మీరు చివరికి ఏం రేట్కి ఇస్తారని. అదేవిధంగా కొనుగోలు చేసిన వాళ్ళు సీల్డ్ కవర్లు టెండర్లు చేసినాక ఓపెన్ చేసి అయ్యా ఈ ధరకు నిర్ణయించబడ్డది, ఇగో నువ్వు కొనుక్కో అంటే ఎవరికి వాళ్ళకి ఎంత కావాలో అంత పంచి పెడతారు, నువ్వు దానికంటే తక్కువ ఇస్తే నీకు ఆ రోజు విద్యుత్ ఇయ్యరు. ఇది ఏ రోజుకు ఆ రోజుకు, నెక్స్ట్ డేకి అంటే రేపు అవసరాన్ని ఈరోజు 3 గంటల వరకు టెండర్ ఇస్తే 3 గంటల తర్వాత టెండర్లు ఓపెన్ చేసి ధర నిర్ణయించి నెక్స్ట్ డేకు విద్యుత్ సరఫరా ఇస్తారు. ఇందులో విద్యుత్ ఉందనేటోడు విద్యుత్ కొనుగోలు చేసేటోళ్ళు ఇద్దరు పక్కన పక్కన కూర్చొని కంప్యూటర్లో కొట్టేస్తారు, ఎవడు ఏ నుంచి కొట్టింది ఎవరికి తెలియదు. ఇదంతా ఆన్లైన్, మీకు అంతా పారదర్శకంగానే కనిపిస్తుంటుంది. ఆన్లైన్లో ఎవడు అమ్ముతున్నాడో నాకు తెలియదు, ఆన్లైన్లో ఎవరు కొంటుండో నాకు తెలియదు, కాబట్టి ఎవరు అమ్మినో ఎవరు కొన్నారో నాకేం తెలుసు అంటారు. ఇక్కడనే ఉన్నది మతలబ్, ఇద్దరు కలిసి ప్రభాకర్ రావు ఇంట్లోనో, కేసీఆర్ ప్రగతి భవన్లోనో, లేకపోతే సంతోష్ కుమార్ ఇంట్లోనో కూర్చొని నీ దగ్గర అమ్మేది ఎంత ఉంది, నా దగ్గర కొనేది ఎంత ఉంది, నువ్వు ఈ రేటుకు నువ్వు టెండరే, ఆ రేటుకు నేను టెండర్ వేస్తా అని చెప్పి అందరూ సిండికేట్ అయి కూర్చొని అంటే ప్రజలకందరికీ ఆన్లైన్ అది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైటు, ఎవరు అమ్ముతుర్రో సీక్రెటు, ఎవరు కొంటుండ్రో సీక్రెట్, మాకెట్లా తెలుస్తుంది అంటారు. మీరందరు కూడా అరే నిజమే చెప్తుంది కదా ప్రభాకర్ రావు పెద్ద మనిషి, 75 ఏళ్ళ వయసులో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటారు. కానీ ఆయన వెనకాల ఉన్న ధనదాహం ఉన్న కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆలోచన మర్చిపోతారు. ఇవాళ ప్రభాకర్ రావు అనే ఒక ముసుగు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన విద్యుత్ ప్రవాహం అనే ఒక వెబ్సైట్ను అడ్డం పెట్టుకొని గోల్మాళ్ళన్నీ ఇందులో జరుగుతున్నాయి. ఇది 2వ రకం దోపిడీ. ఇక 3వ రకం దోపిడీ, తాత్కాలిక ఒప్పందాలు 3 నెలలు సంవత్సరానికి ఒప్పందం చేసుకుంటే, నీ అవసరాన్ని బట్టి ఒప్పందం చేసుకుంటే, విద్యుత్ వినియోగం చేసుకుంటే ఒప్పందం ధర ప్రకారం పన్ను చెల్లించాలి, బిల్లు కట్టాలి. ఒకవేళ నువ్వు విద్యుత్ తీసుకోకపోతే నికర ఛార్జీలు తప్పకుండా చెల్లించాలి. అంటే ఒక యూనిట్కు 95 రూపాయలు నువ్వు విద్యుత్ కొన్నా కొనకపోయినా ఒకసారి ఒప్పందం చేసుకుంటే పర్ యూనిట్ 95 రూపాయలు చెల్లించి తీరవలసిందే. 2016-17 అట్లా ఒప్పందం చేసుకొని విద్యుత్తు వినియోగించుకోకపోవడం వల్ల 957 కోట్లు ఒక సంవత్సరం 2016-17
ఒప్పందం చేసుకొని ఒప్పందం చేసుకున్నట్టుగా విద్యుత్తును వినియోగించుకోకపోవడం వల్ల ఉత్తగనే 957 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. వాస్తవంగా రాష్ట్రానికి 100 యూనిట్లు అవసరం ఉంటే 200 యూనిట్లకు ఒప్పందాలు చేస్తున్నారు ఈ సంస్థలతోటి. ఇద్దరికి తెలుసు ఎంత అవసరం ఉంది, ఎంత వినియోగించుకుంటాం, ఎంత వినియోగించుకోకుంటుంటామని. ఈ సంస్థలు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి అవసరానికి మించిన ఒప్పందాలు చేసి, ఇక మీకు సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక కారు చాలు కిరాయికి ఊర్లో తిరగడానికి. మనము 2 కార్లు బుక్ చేస్తున్నాం, కారు తిరిగితే ఒక ఛార్జ్, తిరగకపోతే మినిమం ఛార్జ్ చేస్తాడు కదా కిరాయి కారుకు. మనం ఒకటే కారు తిరుగుతున్నాం, 2వ కారు వాన దగ్గర ఉంది, వాడు మినిమం ఛార్జ్ వసూలు చేసుకుంటుండు. సేమ్ మన అవసరానికి మించి అధిక ఒప్పందాలు చేసి ఆ సంస్థలకు 1 యూనిట్ కూడా విద్యుత్ తీసుకోకుండా ఒక 2016-17లోనే 957 కోట్లు చెల్లించిందా అంటే ఒక సంవత్సరం 1000 కోట్లు పుణ్యానికి కట్టారు సంస్థలకు. ఈ సంస్థలకు ఏమి చేయకుండా బ్యాంకు లోన్లకు, దీంట్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటే బ్యాంకు లోన్లు మెయింటెనెన్స్ అవి ఉంటాయి కదా దాంట్లో కోసం అన్నమాట. సో ఆ వీళ్ళకి తెలుసు ఆ విద్యుత్ కొనాల్సిన అవసరమే లేదు తీసుకోమని, కానీ ముందుగానే వచ్చే సంవత్సరానికి నాకు ఇంత కావాలని ముందే ఒప్పందం చేసుకోవడంతో పుణ్యానికి పర్ యూనిట్ ₹95 లాక 2016-17లో 957 కోట్లు చెల్లించారు. ఇది 3వ రకం దోపిడీ. అంటే దోపిడీలల్లా రకరకాలుగా కేసీఆర్ తెలివితేటలన్నీ ఉపయోగించి ప్రభాకర్ రావు గారి అనుభవాన్ని అంత రంగరించి ఇవాళ దోసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది 3వ రకమైన దోపిడీ. ఇక 4. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.